5 రోజుల నుంచి కురుస్తున్న భారీ వర్షాల వల్ల కడప జిల్లా బి కోడూరు మండలం పాయలకుంట గ్రామ పంచాయతీలోని మాధవరాయనపల్లి గ్రామంలో రైతులు సాగు చేసిన దాదాపు 1500 ఎకరాల వరి పంట నీట మునిగింది. చేతికి అందే సమయంలో వర్షాలు రావడంతో పంటలు పూర్తిగా దెబ్బతిన్నాయని రైతులు వాపోతున్నారు. ఈ సందర్భంగా రైతులు మీడియాతో మాట్లాడుతూ కడప జిల్లా బి కోడూరు మండలంలోని మాధవరాయనపల్లె గ్రామంలో దాదాపు 1500 ఎకరాల భూమి ఉందని, ప్రతి రైతు ఎకరాకు 30,000 రూపాయలు ఖర్చు పెట్టి వరి పంట వేశామని, ఇటీవల 5 రోజుల నుండి భారీ వర్షాలు కురవడంతో చేతికి అందవలసిన వరి పంట పూర్తిగా నీటి పాలైందని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అప్పులు వచ్చాయని, ఈ వర్షాలతో పంట చేతికి అందలేదని వారు వాపోయారు. అంత నల్లగా ఉన్నాయి ఏం గట్ట మారింది ఇతను రుద్దింది బాగుంది కో కట్టలు కట్టేట్టుంది చూడు నీదేనా కడప జిల్లా వైఎస్ఆర్ జిల్లా మాది వరదలు ఇప్పుడు 5 రోజుల నుంచి భారీ వర్షాలు మునంగా కురిసి మాకు నోటికాడికి వచ్చిన పైరు 7వ దిరువైపోయింది. మమ్మల్ని ఖచ్చితంగా
గవర్నమెంట్ ఆదుకోవాలని మేము కోరుకుంటాము. మమ్మల్ని బయట వేయాలి, మాకు నోటి కడుకు వచ్చింది. ఎకరాకు 30,000 ఖర్చు పెట్టినాము, ఖచ్చితంగా ఇప్పుడు సహాయపడకుండా గవర్నమెంట్, మేము ఖచ్చితంగా మందు తాగి చచ్చిపోతాం. ఎకరాకు 30,000 ఖర్చు అయింది. మేము ఎట్ట పరిస్థితులు ఎట్ట ఉంది, దారుణంగా ఉంది సార్. మాది ఖచ్చితంగా మీరు గవర్నమెంట్ మమ్మల్ని ప్రతి ఒక్క రైతు పురుగుల మంది ఖచ్చితంగా చచ్చిపోతారు రేపు మొన్న లోపలనే. ఇప్పుడు మీ ఊర్లో 8,000 ఎకరాలు వేసింది, 15,000 ఎకరం మా ఊర్లో వరి ఉంది, 15,000 ఎకరం ఇదే రకంగా అసలు ఇప్పుడు పోయలేదు, మొత్తం నీళ్ళలోనే ఉంది. ఈ భారీ అతి భారీ వర్షాల వల్ల మాకు చాలా ఇది అయిపోయింది. మా పరిస్థితి దారుణంగా ఉంది సార్, మీరు ఆదుకోవాలి ఖచ్చితంగా వచ్చి. మేము ఇదే కోరుకుంటాను, మమ్మల్ని నమస్కరించి మీకు మాకు ఖచ్చితంగా ఏదో ఒకటి సాయం చేయాలి. లేకపోతే కనుక మేము ఖచ్చితంగా పురుగులు మనం తాగాల్సిందే. మాకు వచ్చేసి 30 ఎకరాలు మాకు ఉంది, మాకు ఏడగా తిరుగుంది మా పరిస్థితి. అసలు మేము అన్నం కూడా తినడం లేదు 3 రోజులు అయింది. ఈ 5 రోజుల నుంచి అల్లాడిపోతాం. ఏం మొలకలు వచ్చినాయి? 15 ఎకరాలు ఏం చేస్తారో చేయండి. దారుణంగా ఉంది మాది, చేసుకోవాలా సార్? నమస్తే సార్, మాది మాధవరాయన పల్లె. 1,500 ఎకరాలు నాటినాము మేము, మా పంటలంతా నాశనం అయిపోయింది వరదల బారి. మాసికి ఎకరాకు 30,000 పెట్టినాం పెట్టుబడి. మాకు ఇంకా దారుణంగా ఉండదు, మేము ఆత్మహత్య చేసుకోవాల్సి ఉండొచ్చా సార్? 1,500 ఎకరాలు మాది అంతా మా ఊరి మీద పోయి ఉండదు. మీరు గవర్నమెంట్ వచ్చి మమ్మల్ని ఆదుకొని మీరు చూసుకోవాలి సార్, మాకు తొందరగా, లేకుంటే మందు తాగి చచ్చాం మేము. మీరు వచ్చి మీరు గవర్నమెంట్ పట్టించుకోలేదు, మీరు గవర్నమెంట్ తొందరగా వచ్చి మమ్మల్ని ఆదుకుంటేనే సార్. మాది మాధవరాయన పల్లె, బీకోడూరు మండలం, కడప జిల్లా. మాది 3-4 రోజుల నుంచి కురిసిన వర్షానికి మా ఊరికి 1,500 ఎకరాలు మొత్తం నీలమటం అయిపోయింది. మేము ఒక్కొక్క ఎకరాకు 30,000 రూపాయలు పెట్టుబడి పెట్టినాము, రూపాయి కొడత వచ్చేదడుగు లేదు. రైతులు చాలా నష్టపోయినాం, చాలా ఇబ్బందిగా ఉన్నాం.